अंदर की नमस्कार वेलकम टू मई चैनल चयबो रेसीपी एंटे वेज मंचूरियन अभी रेस्टारेंट स्टैल्लो चूपस्ता चूँ एंत साफ्ट वो मन की इक वेज मंचूरियन अलाने ट्राई चयी इंटी तपक वस्तु रेस्टारेंट सो प्रोसेस चूदा फर्स्ट क्यारेट तीसुकोनी दान्नि बागा ग्रेट चेसुकुन्नाम अदे तुरुमेसुकुन्नामंडि इगो इला नेनु चूपिस्तुन्नट्टुगा मुक्कलु मात्रं कट चेयकंडि बागुंडदु नेक्स्ट क्यारेट अयिपोयिन तर्वात क्याबेज नि मनं ग्रेट चेयलेम कदा खच्चितंगा मनं दीन्नि मुक्कलु गाने चिन्न चिन्न मुक्कलु गाने कट चेसुकोवालि इवेलनो साफ्ट गाने उंटायि काबट्टि मनकि एमी पेद्दगा इब्बंदि अनिपिंचदु अदे क्यारेट गाने वेसाम अनुको मनकि तगुलुतायि नेक्स्ट एक्चुअली गाइते स्प्रिंग ऑनियन वेयाली बट इप्पुडु सीजन कादु कदा एक्कड़ा दोरकट्लेदु सो अंदुकने नेनु ऑनियन्स वेस्तुन्नानु ऑनियन्स कूडा चाला चिन्नविगा कट चेसुकोवाली वेजिटेबल्स सो नेक्स्ट ऑनियन्स अयिपोयाक नेनु इंदुलो बीन्स कूडा वेस्तुन्नानु सो मैक्सिमम चाला वरकु एवरू वेयकपोवच्चु कोंदरु वेस्तारु बट नाकैते इष्टं बट बीन्स कूडा चाला सन्नंगा तुरुमेयाली असलु तेलियनेकूडदु ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా గ్రేట్ చేసిన క్యారెట్ ని వేసుకుందాం తర్వాత అందులో బీన్స్ నెక్స్ట్ క్యాబేజ్ చూడండి ట్రై కలర్ భలే వచ్చింది కదా క్యాబేజ్ కాస్త ఎక్కువగానే తీసుకున్నాను సో ఈ మూడిటిని వేసుకున్నాక ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము యాక్చువల్లీ గా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే భలే ఉండేది సో బ్యాడ్ లక్ ఆనియన్స్ వేసుకున్నాక అందులో salt black pepper వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోండి బాగా మొత్తం salt అంతా పట్టేలాగా మిక్స్ చేసుకున్నాక మైదా ఒక కప్పు మైదా 3:1 రేషియోలో వేసుకోవాలండి 3 కప్స్ మైదా తీసుకుంటే 1 కప్ సో కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి ఇప్పుడు కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకోండి గుర్తుపెట్టుకోండి వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు వాటర్ గాని యాడ్ చేశారంటే బాగా లూజ్ అయిపోతుంది ఇంకా మనం పిండి వేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆనియన్ లో వాటర్ ఉంటుంది క్యారెట్ లో వాటర్ ఉంటుంది అదే సరిపోతుంది మీరు మిక్స్ చేస్తూ ఉంటేనే మీకు ఈజీగా అర్థమైపోతుంది నేనైతే 1 డ్రాప్ వాటర్ కూడా ఇక్కడ యూస్ చేయలేదు చూడండి పిండి బ్యాటర్ అంతా ఎంత సాఫ్ట్ గా వచ్చేసిందో మీరు కూడా అలానే చేసుకోండి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసి ఒక ప్లేట్ లో పెట్టుకుందాం ఇదిగో చూసారా మీరు కూడా ట్రై చేయొచ్చు 1 డ్రాప్ వాటర్ కూడా యూస్ చేయకండి ఎందుకంటే మనకు వెజిటేబుల్స్ లో వాటర్ ఉంటుంది సో వాటర్ యాడ్ చేశారు అనుకో లూజ్ అయిపోతుంది లూజ్ అయ్యింది కదా అని మళ్ళీ పిండి మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది చూడండి అన్ని బాల్స్ రెడీ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందాము సో ఇగో ఇక్కడ నేను ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా వేడైపోయింది ఇప్పుడు ఒక్కొక్క బాల్ ని రిలీజ్ చేసుకోండి ఆయిల్ లో 1x1 బాల్ ని ఆయిల్ లో రిలీజ్ చేసుకోవటమేని ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆయిల్ బాగా మరిగిపోవాలి అప్పుడే వేసుకోండి ఆ తర్వాత ఫ్లేమ్ ని బాగా తగ్గించేసేయండి ఎందుకంటే బయట మాడిపోయి లోన ఉడకదు లోపల కూడా ఉడకాలంటే మీరు స్లో ఫ్లేమ్ లోనే దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇగోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసే మనకి ఇప్పుడు తీసేసుకుందాం ఒక ప్లేట్ లో సో అంతేని ఫ్రై అయిపోయేవి మన బాల్స్ ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఒక పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి 2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఫైన్ గా చాప్ చేసుకున్న గార్లిక్ అలానే సేమ్ ఫైన్ గా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా అవసరం లేదు ఎందుకంటే మనం తినేటప్పుడు మనకి గార్లిక్ తెలియాలి సో జస్ట్ అలా ఫ్రై అయితే సరిపోతుంది అసలు వెజ్ మంచూరియన్ ని ఇష్టపడిన వాళ్ళు ఉండరేమో మనం రెస్టారెంట్ కి వెళ్లి ఫస్ట్ స్టార్టర్ ఆర్డర్ చేసుకోవాలంటే మనకి ఫస్ట్ గా గుర్తొచ్చేది వెజ్ మంచూరియనే ఇప్పుడు వెనిగర్ వేస్తున్నాను తర్వాత సోయా సాస్ తర్వాత టొమాటో సాస్ తినేవాళ్ళు చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు నేను నాకు ఇష్టం ఉండదు అందుకే నేను స్కిప్ చేస్తున్నాను వేసి జస్ట్ అలా ఒక్కసారి కలిపేసుకొని ఒక గిన్నెలో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కూడా అందులో మిక్స్ చేసుకోవాలి సో ఇదిగోండి మిక్స్ చేశాను జస్ట్ అలా కలిపేసి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వెజ్ బాల్స్ ని అందులో వేసేసి బాగా కోట్ చేసుకోండి బాల్స్ అంతటికి ఆ గ్రేవీ పట్టేలాగా ఇలా కోట్ చేసుకోవటమేని అంతేని ఇంకా ఫైనల్ గా
కొత్తిమీరా మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేసుకోవడమే. మన వెజ్ మంచూరియన్ రెడీ. థ్యాంక్ యూ.